మేము ఈరోజు పబ్లిక్ లైబ్రరీలో చిన్న గెట్ టుగెదర్లో పెట్టుకున్నాం. ఏంటంటే ప్రతి సంవత్సరం సంక్రాంతి అయిన తర్వాత మేము, మాది మగువ గ్రూప్ అండి, మగువ శ్రీమన్నారాయణ అన్నమయ్య సంస్థ, మాది రిజిస్టర్డ్. మేమంతా సభ్యులం, మగువ శ్రీమన్నారాయణ సభ్యులమంతా కూడా ఆడవాళ్ళం అన్నమాట. మహిళలం అందరం కూడా, మా గ్రూప్ అంతా కూడా మహిళలే. ఈ మహిళలం అందరూ కూడా ప్రతి సంవత్సరం సంక్రాంతి అయిన తర్వాత అందరం కూడా వండినటువంటి పిండి వంటలతోటి, కొత్త బట్టలతోటి చిన్నగా అందరం కలిసి ఆత్మీయ కలయిక కింద మేము ఒకరికొకరు ఈ పిండి వంటలన్నీ కూడా షేర్ చేసుకుంటాం. అంటే అందరూ కలవాలి, అందరం ఒకరికొకరు మన ఇంట్లో చేసుకుని మన ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసుకుని ఆనందంగా గడపాలి అన్న ఉద్దేశంతో మేము ప్రతి సంవత్సరం కృష్ణుడిని పెట్టుకుని పూజ చేసి ఇలాగా గెట్ టుగెదర్లాగా మేము పెట్టుకుంటామండి. సాంప్రదాయ వంటకాలన్నీ కూడా తెచ్చుకుని మేము ఫ్రెండ్స్ అందరికీ పంచుకుంటాము. ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకోవడం అనమాట. ఇది ఇచ్చిపుచ్చుకునే ఆనందం ఎంతో ఉంటుందండి, మనకు అందరికీ తెలుసు కదా. ఒకరికి ఇస్తే మనం వండినవి మన ఫ్రెండ్స్ అందరూ తింటే మనకు అదొక ఆనందం. అలాగే అందరికీ అలాగ ఇచ్చిపుచ్చుకునే విధంగా ఈ చిన్న గెట్ టుగెదర్ అనేది మేము ఏర్పాటు చేసుకుని ఈరోజు అందరం కూడా హ్యాపీగా ఉన్న 2 గంటల్లో కూడా అందరం కూడా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నామండి. మా ఫ్రెండ్స్ అందరూ కూడా వచ్చారు. అందరూ ఆటలతోటి పాటలతోటి కార్యక్రమంలో ఇవే కాకుండా చిన్న చిన్న ఆటలు, స్కిట్లు, పాటలతోటి మేము ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం అన్నమాట. సంక్రాంతి శుభాకాంక్షలు అంటే మనం శుభాకాంక్షలు పండగ అయినప్పటికీ కూడా ఒక 1 మంత్ వరకు కూడా మనకి ఈ పండగలో ఆ జ్ఞాపకాలు మనకు చుట్టూ తిరుగుతూ ఉంటాయన్నమాట. అసలు సంక్రాంతి పండుగ అంటే ఇది ఈనాటిది కాదు, చాలా మధ్య మధ్యలో కొత్త కొత్త పండగలు, కొత్త కొత్తది ఏమి లేవండిచ్చే. కానీ ఈ సంక్రాంతి అనేది రైతుల పండగ. ఇప్పుడంటే ఎంప్లాయీస్ వచ్చారు, కానీ ఒకప్పుడు ఎంప్లాయీస్ అని వాళ్ళు లేరు. రైతులు పంట చేతికి ఇంటికి వస్తుందన్నమాట, దానివల్ల వాళ్ళకి 4 డబ్బులు వచ్చేది ఈ నెల అనమాట. రైతు పంటకి పండేటప్పుడు ఆ సంతోషంతో వాళ్ళందరూ కూడా ఈ పండగ చేసుకోవడం జరుగుతుంది. అలా మనందరం కూడా ఇప్పుడు ఒక ఉద్యోగపరంగా ఈ టౌన్షిప్ రావడం వల్ల జరిగింది. అయినప్పటికీ కూడా సంక్రాంతి అనేసి ప్రతి వ్యక్తి కూడా మన పల్లెటూరు వెళ్ళి ఆనందిస్తారనమాట. పడే గ్రూప్ అనమాట, మేమందరం కూడా అన్నమయ్య చరణ పాటలు పాడుతూ ఉంటాము, ఇలా బతికేతలు పాడుతూ ఉంటాము. ఇక్కడ మేమందరం కూడా ఇక్కడ ఒక కలయికే, అంటే ఆత్మీయ కలయిక. అందరం కూడా అక్కడి నుంచి వచ్చిన వాళ్ళమే కాబట్టి అందరికీ కూడా ఆ రుచులు ఏంటో తెలుస్తాయి అనమాట. మనకి ఆంధ్ర పిండి వంటలు అంటే మనకు ఒక సాంప్రదాయమైన వంటలు అనమాట. ఈనాడు ఎన్ని వంటలు వచ్చినప్పుడు కూడా ఆనాటి వంటలే మనం ఇష్టపడతాం అనమాట. ఇది కాన్సెప్ట్ అంటే ఆత్మీయ కలయికతో మనం కలుసుకొని ఒకరికి షేరింగ్ అంటే ఆనందం ఉంటుందండి. ఒకరికొకరు పెట్టుకున్నా, ఒకరు కలిసి తిన్నా, ఏదైనా సరే ఆనందంలో షేరింగ్లోనే ఆనందం ఉంటుందని మేము ఇలా చేసుకోవడం జరిగిందండి.
దీనికి ఇట్లాగా ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం. నూతన సంవత్సర ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. కారణం ఏంటంటే మేమందరం సరదాగా కలుసుకోవాలంట. ఈరోజు పాశ్చాత్య నాగరికతకు అలవాటు పడి పిజ్జాలు బర్గర్లు తప్ప మన వంటలు ఏంటి, మన సాంప్రదాయం ఏంటి అని చాలామంది మర్చిపోతున్నాం. మన పిల్లలు కూడా సంక్రాంతి అంటే ఏంటమ్మా, అసలు ఎందుకు గొబ్బెంబులు అని అడుగుతున్నారు. దానికోసమే మేము ఆడవాళ్ళమంతా పాత సాంప్రదాయాన్ని మేలుకొల్పి మన పిల్లలకి మన భావితరాలకి తెలపాలనుకున్నామండి. దానికి చిన్నగా మన సాంప్రదాయ వంటలు మాత్రం వండి తెచ్చుకొని కృష్ణుడికి ఒక పూజగా మనం చేసే పూజే భావితరాలకి ఒక దారి అవ్వాలని, ఆ విధంగా మన రుచులు మనం ఎప్పటికీ మర్చిపోకూడదు. మన రుచుల్లోనే మన ఆరోగ్యం ఉంది. ఎన్ని పిజ్జాలు బర్గర్లు ఎంత వచ్చినా కూడా మన ఆరోగ్యం మన వంటల్లోనే ఉంది. అలాగే మన సాంప్రదాయం మనం ఎప్పటికీ మర్చిపోకూడదు. దానికోసం ఈ చిన్న కలయిక, అది ఆత్మీయ సాంప్రదాయ వంటల ఆత్మీయుల కలయికగా మేము రూపొందించుకున్న చిన్న కార్యక్రమం అండి. దానికోసమే ఈ సరదా సంపద అంతే. సంక్రాంతి కలయిక అనే సందర్భంగా ఇక్కడ ఆడవాళ్ళు మాత్రమే కలవడం అనేది జరుగుతుంది. ఈ రోజుల్లో అందరూ ఇవాళ రేపు చదువుకున్న తర్వాత ఒక దగ్గర స్థిరపడిపోతున్నారు. అది కూడా మన దేశం కాకుండా పరాయి దేశాల్లో స్థిరపడుతున్నారు కాబట్టి, అలా కాకుండా ఇక్కడుండే వాళ్ళకి వాళ్ళ పిల్లలు దూరంగా ఉన్నారు అనే ఫీలింగ్ లేకుండా అందరం కలిసి ఇక్కడ కలవడం అనేది ముఖ్య గమనికండి ఇది. ఎందుకంటే ఈ కలయికలో చాలా ఆత్మీయత, అంతా అనురాగం, అందరూ పంచుకోవడం, ఇచ్చిపుచ్చుకోవడం, ఒక ఇంటి సభ్యులుగా మేము ఇక్కడ ఏర్పడి ఇంతమందితో కలిసి జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. దీని అంతటికీ రూపొందించిన నాగలక్ష్మి గారికి, దానికి సహకరించిన నా తోటి వాళ్ళకి, ప్రత్యేకించి మా లక్ష్మీనాయుడు అమ్మగారికి అందరికీ ధన్యవాదాలండి. అంటే ఇంతటి అవకాశము మాలాంటి వాళ్ళకి వీళ్ళు కల్పించినందుకు మేము ఆనందపడుతూ ఇదంతా అందరితో సరదాగా జరుపుకొని పంచుకోవడం అనేది నేర్చుకోవడం, దాంతోపాటు మా అనుబంధాలని పెంచుకోవడం కోసం ఈ కార్యక్రమాన్ని రూపొందించుకున్నాం. సైలెంట్ ఉన్నారా? ఫోటో కదండి, ఫోటోలో కూడా ఆడవాళ్ళు సైలెంట్గా ఉంటారు.